హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధన తనే సాధ్యము. ఎలా ఉన్నారండి మీరంతా? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను రాఖీని అయితే తయారు చేశానండి. బయటికి వెళ్ళడం అయితే అవ్వలేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఏ విధంగా చేశాను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నాకైతే బయటికి వెళ్ళటం కుదరలేదండి. నిన్న రాఖీ అవన్నీ తేవడానికి, ఎందుకంటే కొద్దిగా ఇంట్లో ఫీవర్స్ అని చెప్పాను కదా, ఇప్పుడే కొద్దిగా తగ్గిందనమాట. అందుకని చెప్పి ఇంట్లో ఉన్న నా దగ్గర ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఉన్నాయి. ఆ థ్రెడ్స్ అన్నిటినీ కూడా ఇలా నేను పోగులుగా పోసేసుకున్నానండి. పోసుకొని గమ్ స్టిక్తో అంటించాను. వా మూడింటిని అల్లేసుకుంటున్నా అనమాట. చూడండి ఒకసారి, మూడు పాయలుగా తీసి ఫస్ట్ వన్ ఏం చేశానంటే కొద్దిగా గమ్ స్టిక్ దానికి అంటించేసుకొని విడిపోకుండా ఏదన్నా థ్రెడ్తో అయినా కట్టుకోవచ్చు అక్కడ. నేనైతే ఇలా గమ్ స్టిక్తో అంటించేసుకొని ఇలా అల్లి పెట్టేసుకున్నానండి మూడు పాయలుగా. చక్కగా ఒక తాడులాగా తయారు చేసుకున్నాను అనమాట. తర్వాత నా దగ్గర చిన్న కార్డ్ ఏదో ఉంటే అది సర్కిల్గా, చిన్న సర్కిల్ మధ్యలో అంటించేందుకు సర్కిల్గా కట్ చేసుకున్నాను. అదిగుండా మధ్యలో అంటించేటట్టుగా పైవైపు కింద వైపు కూడా దాన్ని గమ్ స్టిక్స్తో. నా దగ్గర చిన్న చిన్న చిప్స్ ఉన్నాయి, నేను శారీకి ఎంబ్రాయిడరీ చేసేదాన్ని. అందుకని నా దగ్గర ఆ చిప్స్ అన్నిటిని కూడా చక్కగా లైన్గా గమ్ స్టిక్తో అంటించేసుకున్నా. మధ్యలో రౌండ్ సర్కిల్ చక్కగా చిన్న చిన్న చిప్స్ అన్నమాట. చుట్టూ చిన్న చిన్న చిప్స్ అంటించేసుకొని మధ్యలో ఒక పెద్ద స్టోన్ లాంటిది అంటించానండి. ఇది మొత్తం చేయడానికి నాకు 20 మినిట్స్ పట్టింది అంతే. చక్కగా ఇంట్లో చేసుకోవాలంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, బయటికి వెళ్ళి కొనుక్కురావాలంటే ఏంటో వెళ్ళలేకపోయాను నేను. ఇంకా అందుకని ఐడియా వచ్చింది, ఇవన్నీ కూడా వేస్ట్గా ఉంటున్నాయి లేండి ఈ థ్రెడ్స్, అందుకని చెప్పి అలా మధ్యలో కూడా అంటించేసి అలా రెడీ చేసేసుకున్నాను. నేను రెండిటికి కూడా అలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. అలాగా చుట్టూ చిప్స్ వస్తాయి, మధ్యలో ఒక స్టోన్ పెట్టాను. ఆ స్టోన్కి మధ్యలో కూడా చిన్న చిప్ ఒకటి అంటించానండి నేను. అదిగోండి చిన్న చిప్ ఒకటి అంటిస్తున్నాను. ఎరుపు దారాన్నే కట్టాలంటారు, అందుకని చెప్పి నేను ఎరుపునే తీసుకున్నాను అన్నమాట. ఇంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి రక్షగా కట్టడానికే కదండి, అన్నకి కానీ తమ్ముడికి కానీ రక్షగా కట్టే దారాన్ని రక్షాదారము, రక్షాబంధనము అని అంటారంట కదండి. అందుకనే చెప్పు నేను ఎరుపు దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఎక్కువగా ఇంత హంగామా లేకపోయినా మన దగ్గర ఎరుపుది ఏదన్నా ఊలున్నా సరే చాలంటండి. ఆ ఊలుని మూడు వరుసలు తీసుకుని అల్లేసుకొని కట్టించేసుకోవచ్చు చక్కగా. అదిగోండి అలా అయితే నేను రెడీ చేసేసాను ఇంట్లోనే. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళలేము అయినప్పుడు ప్రోగ్రామ్ అయితే జరగాలి, అందుకని చెప్పి ఇలా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితో. మన దగ్గర న్యూది బ్లౌజ్ పీస్ ఉన్నా సరే అలా మూడు పాయలుగా తీసేసుకొని అల్లేసుకొని చక్కగా మనం కట్టేసుకోవచ్చు అంటండి. అది కూడా అట్లాగా ఏదైనా రక్షాదారమే అవుతుంది కదా, కానీ అది కొత్తదై ఉండాలి. పాత ముక్క కాకుండా కొత్త బ్లౌజ్ పీస్ అయి ఉంటే బాగుంటుంది. వెనక వైపు గమ్ స్టిక్తో గమ్ రాసేసి ఇక్కడ ఇలా అయితే నేను అంటించేస్తున్నాను అన్నమాట. అదిగోండి అలా అంటించాను. ఆ వెనక వైపు ఊడిపోకుండా అక్కడ ఒక చిన్న పీస్ ఒకటి, అదిగోండి వాటిని అలా చిన్న పీస్ ఒకటి కట్ చేసి దాన్ని కూడా అంటించేసాను వెనక వైపు ఇలాగ ఊడిపోకుండా. తర్వాత సమానంగా కట్ చేసేసుకున్నానండి నేనైతే. ఒకటైతే రెడీ అయిపోయింది, అదే విధంగా నేను అదిగోండి అలా అయితే రెడీ చేసేసాను. తర్వాత చిన్న అలా కట్ చేసేసుకున్నాను అన్నమాట.
ఒక్కొక్కసారి మనకి బయటికి వెళ్ళేంత ఓపిక ఒక్కొక్కసారి రాదండి, చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం రెడీ చేసేసుకోవచ్చు చక్కగా, ఏముంటే అవే. నేనైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చక్కగా స్ట్రాంగ్గా కూడా ఉందండి, అదిగోండి. అలా పెట్టుకోవడానికి కూడా ఎంత బాగుందో చూడండి. చక్కగా రాఖీ చాలా అందంగా కూడా వచ్చింది. ఇలాగా ఆ రౌండప్తోనే ఇంకో దాన్ని కూడా రెడీ చేసేసారనమాట. నేను నా దగ్గర ఉన్న చిప్స్ ఇవేనండి. ఇదిగోండి రెండు అయితే రెడీ అయిపోయాయి రాఖీలు రెండు కూడా. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను, ఏది నచ్చితే అది కట్టుకోవచ్చని. ఇదిగో స్టార్ట్ అయిందండి మా ఇంట్లో రాఖీ పండగ. మా అబ్బాయి స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇదిగోండి దీనికి ఫీవరిష్గా ఉంది కదా, కాబట్టి ఒంటి మీద మాత్రమే నీళ్లు పోసాము, తల మీద పోయలేదన్నమాట. మళ్ళీ మళ్ళీ రాదు కదా, అందుకని చెప్పి రాఖీ పండగ అయితే చేయించేసాము. ప్రతి ఇయర్ కూడా ఇలా కడుతుందండి మా అమ్మాయి రాఖీ. అయితే ఇప్పుడు దగ్గరలో ఉంది కాబట్టి నడతాయి, చదువులకైనా ఎక్కడికైనా వెళ్ళిపోతే పెద్దయ్యాక ఎలాగో అవ్వదు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మేము కట్టిస్తూ ఉంటాము. పిల్లాడికి రక్ష కావాలి, అమ్మాయికి కూడా అండ కావాలి కాబట్టి ఇద్దరు ఒకరికొకడు తోడు, అంతే కదండి. మనం ఇద్దరిని కనేది కూడా అందుకే, ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉంటారని చెప్పి. పెద్ద అయిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా అంతే కదండి, వాళ్ళిద్దరైనా ఉంటారు తోడుగా అని చెప్పి. మనం ఉన్నప్పుడు ఇలాగ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళు కొద్దిగా అలవాటు చేసుకుంటారు. అలా ఉండడము పెద్దయ్యాక కూడా అలాగే అలవాటు అవుతుందండి అని నా ఉద్దేశం అంతే. ఈ విధంగా అయితే రాఖీ పండగ మా ఇంట్లో జరుపుకున్నాం మేము. చెయ్యండి, షేర్ చేయండి.